seeing monsters at your window. No, you can't sleep, you pretend though. You don't have to play the hero. Cause I got you like you got me. When the earth shakes, when the bombs scream, until our last breath, every heartbeat. హలో అండి, ఎలా ఉన్నారు మీరు అందరూ? నేను చాలా చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇదేంటా అనుకుంటున్నారా? ఇండియా నుంచి పార్సిల్ వచ్చింది. గృహప్రవేశం అవుతున్నాం కదా, సో దానికి కావాల్సిన ఏమంటారు బట్టలు, ర్యాండమ్ థింగ్స్, అవి మమ్మీ పార్సిల్ వేశారనమాట. సో అది ఓపెన్ చేసి చూస్తున్నాను ఏంటేంటి ఉన్నాయా అని చెప్పి. అయితే చాలా వరకు అక్కడ అంటే పర్చేస్ చేసేటప్పుడు నాకు వీడియో కాల్ చేసి చూపించి తీసుకున్నారన్నమాట, ఇది బాగుందా ఇది బాగుందా అని. కొన్ని మాత్రం నాకు తెలీదు, సో అవి ఇప్పుడే చూస్తున్నాను. లైక్ ఇది ఇదేంటంటే గార్లాండ్, ఆర్టిఫిషియల్ గార్లాండ్స్, అదే గుమ్మాని తగిలించుకుంటాం కదా అది. ఇక్కడ కొనాలంటే కొంచెం ఎక్కువే, అండ్ మాకు అంత థాట్ కూడా రాలేదు ఇవన్నీ తెప్పించుకోవాలని, ఎందుకంటే వీ వాంట్ టు హ్యావ్ సింపుల్, వెరీ సింపుల్ హౌస్ వార్మింగ్ అన్నమాట. అందుకని అంత దూరం ఆలోచించలేదు. సో అది పంపించారు, అండ్ ఈయనకొచ్చి పట్టు పంచ, ఇంకా షర్ట్, ఇంకా పైన కండువా అంటారు కదా అది, బాబుకి కూడా అదే అన్నమాట. సో ఈయనకి బాబుకి మ్యాచింగ్ అండ్ నాకు పాపకి మ్యాచ్ అయ్యేటట్టుగా బట్టలు అయితే తీసుకున్నారు. శారీస్ అవన్నీ నేను డీటెయిల్డ్గా ఇదే వీడియోలో షేర్ చేస్తాను, సో మీరు చూస్తుండండి. ఇవే కాకుండా చాలా ర్యాండమ్ థింగ్స్ మేము ఇండియా నుంచి తెప్పించుకోవాల్సినవి ఉన్నాయి. సో అవన్నీ ఇదే పార్సిల్లో అయితే ఏం చేసుకున్నాము, మీరు చూస్తున్నట్టే పార్సిల్ డబ్బా మీద ఏమంటారు ఓపెన్డ్ అండ్ రీసీల్డ్ బై కస్టమ్స్ అని ఉంది చూసారు టేప్, అది అయ్యింది. యాక్చువల్గా ఇంకా తొందరగా వచ్చేదే, బట్ కస్టమ్స్ వాళ్ళు ఆపారు. ఎందుకంటే నేను ట్రైపాడ్ విత్ రింగ్ లైట్ అవి ఇవి అనుకుంటూ అడాప్టర్స్ అవి తెప్పించుకుంటా ఉన్నాను, సో అది ఎలక్ట్రానిక్ గూడ్స్ అవి పార్సిల్లో ఎలా చేయరంట. సో నాకు అది ఐడియా లేదు, అది అసలు తెలీదు. ఇంకా అవి తీసేసేసి అవి రిటర్న్ ఇండియాకి పంపించేసేసి మళ్ళీ బ్యాగేజ్ అంతా సీల్ చేసి మాకు పంపించారనమాట. అండ్ మాకు ఇక్కడ హవాయి చెప్పులు ఇంట్లో వేసుకునేదానికి అవి కూడా ఆర్డర్ చేసి తెప్పించుకున్నాం అక్కడ నుంచి. ఇద్దరివి నాదైతే పాడైపోయినాయి, అండ్ ఈయనైతే అసలుకి మధ్యకాలంలో కొన్నే లేదు, ఇక్కడ కంపల్సరీ వేసుకోవాలి కదా, సో అవి కూడా అక్కడ నుంచే తెప్పించేసుకున్నాము. అండ్ మమ్మీ ఏంటంటే రిటర్న్ గిఫ్ట్స్ ది పార్సిల్ కూడా, అంటే రిటర్న్ గిఫ్ట్స్ ఇంటికి ఎవరైనా వస్తే ఇవ్వటానికి పసుపు కుంకుమ లాగా రిటర్న్ గిఫ్ట్స్ కూడా పార్సిల్లో పెట్టారనమాట. అండ్ సంక్రాంతి కదా, కరెక్ట్గా భోగి రోజు వచ్చింది పార్సిల్, సో సంక్రాంతి టైంకి స్వీట్స్ వచ్చేసినాయి, అరిసెలు, గవ్వలు, ఇంకా పప్పు చెక్కలు, ఇంకా చెగోడీలు, ఇంకో హాట్ ఏదో ఉంది అది, అండ్ బేసిన్ లడ్డు, సో ఇవన్నీ అయితే పంపించారనమాట పార్సిల్లోని. అంతకు ముందే చెప్పినట్టు గృహప్రవేశం అనేది చాలా సింపుల్గా చేసుకుందాం అని అనుకున్నాం, అందుకని ఎవరిని పిలవకుండా ప్రస్తుతానికి నేను ఈయన పిల్లలు నలుగురం కలిసి ఇంట్లోకి వెళ్తాము. నిదానంగా ఒక్కొక్క ఫ్రెండ్ ఫ్యామిలీస్ని పిలుచుకొని డిన్నర్కో లంచ్కో ఏదో ఒక దానికి అట్లాగా రిటర్న్ గిఫ్ట్స్ ఏదన్నా ఇద్దామని అనుకున్నాం. సో దానికని చెప్పి రిటర్న్ గిఫ్ట్స్ అన్నమాట. అండ్ రెండు రకాలు ఏమో పంపించారు, రెండు చాలా బాగుండినాయి, నాకైతే బాగా నచ్చినాయి. నేను చిన్న చిన్న క్లిప్పింగ్స్ తీసాను, మీతో షేర్ చేసుకుంటాను. సో అవైతే అలాగా పక్కన పెట్టి ఉంచానమాట. వేరే నా లిస్ట్లో ఫ్యూ వెరీ ఇంపార్టెంట్ పీపుల్ ఉంటారు, సో వాళ్ళకి మాత్రం అవి రిటర్న్ గిఫ్ట్స్ ఇంటికి పిలిచినప్పుడు ఇద్దామన్నట్టుగా తెప్పించుకున్నాను. అండ్ యాజ్ యూజువల్ ఎప్పుడు పార్సిల్ వచ్చినా సరే సోప్స్ తెప్పించుకుంటా, అది ఏమో ఇండియా సోప్స్ అయితేనే మాకు అంటే బాగుంది అని అనిపిస్తుంది. స్టార్టింగ్లో ఇక్కడ డోవ్ అవి ఇవి వాడేవాళ్ళం కానీ ఎందుకనో నచ్చలేదు, మన ఇండియా నుంచే
సోప్స్ కూడా తెప్పించుకుని అవే దాన్నే యూజ్ చేస్తాం అన్నమాట. ఇది రిటర్న్ గిఫ్ట్. నేను ఎలా ఉంది అనేది మళ్ళీ షేర్ చేసుకుంటాను. గుర్తులేదు ఇది వీడియో తీసానో లేదో, బట్ డెఫినెట్గా అయితే షేర్ చేసుకుంటాను. నాకు ఇది చాలా బాగా నచ్చింది. ఒక పీస్ నేనే జాగ్రత్తగా పెట్టుకున్నాను నాకు గుర్తుగా ఉంచుకోవాలి అని చెప్పి. సో యా, ఇవన్నీ వచ్చినాయి. అండ్ శారీకి మ్యాచ్ అయ్యే నెక్లెస్ అది ఇది ఏవో పంపించారు. ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ అని, అంటే మల్లెపూలు దొరకవు కదా, మల్లెపూలు ఫీల్ రావటానికి అని చెప్పి మల్లెపూలు కూడా ప్లాస్టిక్వి పంపించారనమాట మమ్మీ. సో నేను అవి చూసి నవ్వుకున్నాను, ఓకే ఒరిజినల్ మల్లెపూలు పెట్టుకోకుండా ఇంక ఇవి పెట్టుకోవాలి అని చెప్పి. అండ్ పచ్చళ్ళు, గోంగూర, పండుమిరపకాయ, ఆవకాయ ఈ మూడు పచ్చళ్ళు పంపించారు. నేను ఆల్రెడీ వచ్చేటప్పుడు టమాటా తీసుకుని వచ్చాను. సో ఉసిరికాయ పచ్చడి కూడా పంపించారు. సో ఇవన్నీ ప్యాకింగ్ అలాగే పెట్టించానమాట, ప్యాకింగ్ ఓపెన్ చేయకుండా. ఎందుకంటే వన్స్ ఆ ఇంటికి వెళ్ళినాక అప్పుడు కంటైనర్స్లోకి మార్చుకోవచ్చులే అని, ఎందుకంటే మూవింగ్ టైంలో ఆయిల్ లీకేజ్ అవి ఇవి అవుతూ ఉంటాయి ఒకవేళ నేను నీట్గా ఉన్న ప్యాకేజ్ని కట్ చేసి పెడితే. సో అందుకని అవి అలాగే ఉంచేసేసి ఒక్కసారి ఇంటికి ఆ ఇంటికి మారినాక అప్పుడు చేసుకోవచ్చులే ఇవన్నీ అని అనుకున్నా. సో వచ్చినాయి, వచ్చినట్టు ప్యాకింగ్లో పెట్టేశానమాట. అండ్ గోరింటాకు కూడా తెప్పించుకున్నాను, కోన్స్ పెట్టుకుందాము అని చెప్పి. అసలు టైం ఉంటుందో ఉండదో, చాలా 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 హెక్టిక్గా ఉంది. గోరింటాకు పెట్టుకునేంత టైం ఉంటుందో ఉండదో కూడా డౌటే. బట్ నేనైతే మ్యాక్సిమం ట్రై అయితే చేస్తాను మంచిగా అన్నీ చేసుకోవడానికి. ఎందుకంటే పాపకు చాలా ఇష్టం, నాకన్నా గోరింటాకు గోరింటాకు అని అడుగుతూ ఉంటుంది. సో యా, అది నేను చెప్పాను కదా రెండు నెక్లెస్లు ఉన్నాయని, అవి కూడా క్లిప్పింగ్ తీసాను. బట్ నేనైతే అది చూస్తున్నప్పుడు వావ్ సూపర్ ఉంది అనుకున్న, పార్సిల్లోంచి ఓపెన్ చేసినాక. డీటెయిల్గా నేను చూపిస్తాను మళ్ళీ మీకు. ఇది పాప డ్రెస్, గ్రూప్ రోజానికి వేసుకునేది ఇదే అని నేను ఫిక్స్ అయిపోయాను నాకు వీడియో కాల్ చేసి చూపించినప్పుడే. ఇది సికింద్రాబాద్ జనరల్ బజార్ దగ్గర ఒక షాప్లో తీసుకున్నారు. అది ఎగ్జాక్ట్గా పార్కింగ్ ఏరియా దగ్గరే ఉంటుంది, నాకు షాప్ పేరైతే గుర్తులేదు కానీ పార్కింగ్ దగ్గరే ఉంటుంది అన్నమాట. సో ఈ టూ డ్రెస్సెస్ ఆ షాప్లో తీసుకున్నారు. నేనైతే ఆ పట్లంగా మోడల్ వేద్దాం అని అనుకున్నా, ఈ గాగ్రా ఉంచుదాం అని అనుకున్నాను వేరే అకేషన్కి. సో ఎందుకంటే ఆ గ్రీన్ శారీ నాది మ్యాచ్ అవుతుంది అందుకని. అండ్ టూ సెట్స్ పంపించారు కదా, ఈ సెట్ వచ్చి ఇలాగా అదేమంటే కలర్స్ చేంజ్ చేసుకునే ఆప్షన్స్ వచ్చే చూడండి ఆ మోడల్ అనమాట, బట్ చాలా బాగుంది. అండ్ ఇది వచ్చి రెడ్ స్టోన్స్ది, ఇది కొంచెం బ్రాంజ్ అంటే ఆక్సిడైజ్డ్ మెటల్ టైప్లో వచ్చింది. నెక్ సెట్ సూపర్ ఉండింది, నాకైతే బాగా నచ్చింది. అండ్ ఈ సారీ నేను కట్టుకోబోతున్నాను గృహ ప్రవేశానికి, గ్రీన్ అండ్ మెరూనిష్ రెడ్ కలర్ అనుకోవచ్చు, ఇది కుంకుమ రెడ్ అంటారు చూడండి, ప్యూర్ రెడ్ కాకుండా ఆ రెడ్ అనుకుంటా. అండ్ చాలా చాలా బాగుంది. ఇది ధర్మవరం పట్టు, రెండు సారీస్ పంపించారు, రెండు సారీస్ ధర్మవరం పట్టు. అండ్ ఇది వర్క్ కూడా చేయించారు బీచ్స్ తోటి, నాకు నచ్చేట్టుగా సింపుల్గా అండ్ ఎలిగెంట్గా ఉండేలాగా వర్క్ చేయించినట్టు ఉంది దగ్గర ఉండి మరి. అండ్ ఇది నా ఫేవరెట్ ఫేవరెట్ రీసెంట్ ఫేవరెట్ అన్నమాట. ఇది యాక్చువల్గా మా తమ్ముడు పెళ్ళి టైంకి తీసుకున్నారు, బట్ ఇలా ఈ పార్సిల్లో పంపించారనమాట. ఆ కాంబినేషన్ నేను అసలు చాలా రేర్గా చూస్తున్నాను అండ్ చాలా నచ్చింది, అందుకని నాకు కూడా ఈ సారీ కావాలని చెప్పి మమ్మీకి మరీ మరీ చెప్పాను ఆ కాంబినేషన్లో కావాలి అని. సో పెళ్ళి షాపింగ్ కానీ ధర్మవరం వెళ్ళినప్పుడు ఈ సారీ కూడా తీసుకున్నారనమాట. అండ్ ఇంకా బ్యాక్ టు ప్యాకింగ్, నేను ఏమంటే చెప్పాను కదా ఎవ్రీడే ఏదో ఒకటి సర్దుతానే ఉన్నాను, ఎందుకంటే ఒకటేసారి సర్దడం అంటే చాలా కష్టమైపోద్ది.
అందుకని ఇంకో ప్రతిరోజు ఈ ఏరియా సర్దాలి, ఇవి సర్దేసేయాలి, సో ఒక పని అయిపోయిద్ది అన్నట్టుగా తీసుకుంటున్నాను అనమాట. నాకు ఏంటైతే ప్రస్తుతానికి అవసరం లేదో చీరలు అన్నీ ప్యాక్ చేసి పెట్టేసేయాలి. కొన్ని శారీస్ బయట ఉండిపోయినాయి, పట్టు శారీస్ అవి, సో అవన్నీ పెట్టేద్దామని ఇంకా తీస్తున్నాను. పిల్లలవి కూడా చాలా వరకు పార్టీ వేర్వి అండ్ మంచి ఫ్రాక్స్ ఏవైతే ఉన్నాయో నేను డైలీ బేసిస్గా యూస్ చేయనివి అవి కూడా ప్యాక్ చేసేద్దామని అనుకున్నాను. సో ఇంకా అవి తీస్తున్నాను అనమాట. మ్యాక్సిమం ప్యాకింగ్ నేను గృహ ప్రవేశానికి ఇంకొక 2-3 రోజులు ఉంది అనగానే చేసేద్దామని అనుకుంటున్నాను. మిగిలిన బెడ్స్ ఇవన్నీ ఎలాగో మూవింగ్ వాళ్ళే తీసి మళ్ళీ వాళ్ళే ఫిక్స్ చేస్తామని అన్నారు. సో అదొక రిలీఫ్ పార్ట్ నాకు, పని తగ్గింది అని చెప్పి అమ్మయ్య అనుకున్నాను ఆ విషయం తెలియంగానే. ఎందుకంటే మళ్ళీ ఇక్కడ ఇప్పు తీసి మళ్ళీ అక్కడ బిగించాలా అని. అండ్ వర్స్ట్ పార్ట్ ఏంటంటే మనం అవుట్ ఆఫ్ కంట్రీలో ఉంటే మనకి హెల్ప్ చేయడానికి ఎవరు ఉండరు. ఈ సామాన్లు సర్దుకోవడం కానివ్వండి, అది ఎత్తుకుని వెళ్ళటం, ఇవన్నీ చాలా చాలా కష్టం, మనం సొంతంగా చేసుకోవాలి. లక్కీగా మూవింగ్ వాళ్ళు చేస్తామనేసరికి ఓకే అని అనుకున్నాం. ఇంకా బెడ్ ఇవన్నీ కంగారేది పడకుండా. సో యా, అదనమాట ఈ సర్దుడు కార్యక్రమం ఎప్పుడవుతుందో అని అనిపిస్తుంది. ఇది నేను తీసి సర్దే కొద్దీ ఇంకా సామాన్లు గుర్తొస్తూ ఉంటాయి. ఇది చేసేసినాక నాకు అనిపించింది ఓకే, గ్రూప్ రైస్ అని కావాల్సినవన్నీ ఒక సూట్ కేసులో ప్యాక్ చేసి పెట్టేసుకుందామని. అది కూడా తర్వాత నిదానంగా చేశాను, బట్ ముందరైతే పిల్లలవి సెట్ చేసేస్తే ఇంకా నాకు కొంచెం టెన్షన్ ఫ్రీగా ఉంటాను అనమాట. అందుకని ఇంకా పిల్లలవి తీసి పెట్టేస్తా ఉన్నా. వాళ్ళ పార్టీ వేర్వి కొంచెం మంచి ఇండియన్ వేర్ బట్టలు ఇవన్నీ, పట్లంగాలని, బాబు కుర్తా పైజమాలు, పంచ ఇవన్నీ ఎలాగో రోజు వేసుకోరు కాబట్టి అవన్నీ పెట్టేశాను. అండ్ అంతకు ముందే వింటర్ వేర్కి సంబంధించి ఓల్డ్ జాకెట్స్ ఇప్పటివరకు ఏమేవైతే ఉన్నాయో అవన్నీ ఒక సూట్ కేసులో పెట్టా. ఒక సూట్ కేసు నిండుగా మీరు నమ్మరు, జాకెట్లు వన్ సీజ్ అన్నీ నిండిపోయినాయి అన్నమాట. ఒక సూట్ కేసు అంతాని ఇన్ని కొనుక్కున్నామా ఇక్కడికి వచ్చినాక అని అనిపించింది నాకైతే అవి చూసి. అండ్ దాన్ని సేల్ కూడా చేయవద్దు కాదు నాకైతే, ఎందుకంటే మంచిగా ఉన్నాయి, అన్ని మంచి కండిషన్లో ఉన్నాయి. బాబువి పాప ఎలాగో వాడచ్చు కదా, ఎందుకులే అవన్నీ సేల్ చేయడం లేదంటే ఇచ్చేయడం అన్నట్టుగా నేను ఇంకా అలాగే దాసుంచాను అనమాట. ఇవన్నీ సూట్ కేసు తీసినప్పుడల్లా ఒకసారి చూసుకుంటాను, ఓకే ఇవి ఉన్నాయి, ఇవి లేవు, ఈ బట్టలు ఉన్నాయి, సో ఇవి అకేషన్కి యూజ్ చేసుకోవచ్చు అన్నట్టుగా దాని వెనకాల చూసుకుంటూ ఉంటా. ఆ రెడ్ గాగ్రా ఎప్పుడెప్పుడే వేద్దామా అని ఉంది నాకైతే. రెడ్ గాగ్రా బాగుంటుంది కదా పాపకి, అది లాస్ట్ పార్సల్కి పంపించారు అది, అది అలాగే అట్టు పెట్టి ఉంచాను వేయకుండా. యాక్చువల్గా అది కొంచెం పెద్ద సైజు అప్పుడు అది పంపించినప్పుడు, అండ్ ఇప్పుడు సరిపోయిద్దని అనుకుంటున్నాను. బట్ ఎనీవేస్ అది కూడా ప్యాక్ చేసి లోపలైతే పెట్టేశాను. ఇంకా అన్నీ ఒకసారి చూసుకుంటున్నా ఏమేమి పొట్టయినాయి, ఏమేమి సరిపోయేవి ఉన్నాయి. సిన్స్ పొట్టైనవన్నీ నేను అక్కడికి వెళ్ళినాక ఒక దగ్గర అంటే ఒక కార్డ్బోర్డ్లో పెట్టి ప్యాక్ చేసి పెట్టేద్దామని, ఎందుకంటే నేను ఇండియాకి వెళ్ళినప్పుడు అవన్నీ తీసుకుని వెళ్ళిపోతే నాకు కొంచెం ప్లేస్ సేవ్ అవుతుంది ఇంట్లోని. అండ్ అలాగో యూజ్ చేయం కాబట్టి ఇక్కడ ఉంచుకున్నా వేస్టే, అక్కడికి తీసుకుని వెళ్ళిపోతే అట్లీస్ట్ ఎవరికన్నా యూజ్ అవుతాయి, అందుకని ఇంకా అలా అనుకున్నా అనమాట. సో ఇవి సర్దుకునేటప్పుడే అవన్నీ ఆలోచించుకుంటా ఉన్నాను. అక్కడికి వెళ్ళినాక నేను సర్దడమే ఏమేమి వేసుకుంటారు ఏమేమి వేసుకోరు అవన్నీ సార్ట్అవుట్ చేసేద్దామని. సో అదనమాట ఇన్ని ఆలోచనలు, అసలు ప్యాకింగ్ ఏమో కానీ తీసే కొద్దీ ఇన్ని బట్టలు ఉన్నాయేంటి దేవుడా అనిపించింది నాకైతే. కొన్ని రోజులు బట్టలు కొనాలి అనే విషయమే రాకూడదు బుర్రలో అని అనిపించింది ఆ బట్టలు సర్దేటప్పుడు నాకు. అదే అయినాక ఐకియాకి వెళ్ళాము. యాక్చువల్గా మా బెడ్కి చిన్న డ్యామేజ్ అయిందనమాట, చిన్న క్రాక్ లాగా అయింది. అండ్ అదేంటంటే మేము 1 ఇయర్ కూడా అవ్వలేదు కొని, సో మాకు తెలిసింది కస్టమర్ కేర్కి కాల్ చేస్తే బెడ్ ఫ్రేమ్ మొత్తం రీప్లేస్ చేయొచ్చు, పెద్ద ఇష్యూ కాదు, పార్ట్ ఒకటి కావాలన్నా సరే వాళ్ళు ఇస్తామని అన్నారు. సో దానికి కోసం అని చెప్పి ఐకియాకి వెళ్ళాము. ఎనీవేస్
ఫర్నిచరు లైటింగ్స్ అవన్నీ కావాలి కదా, సో అవి కూడా ఒకసారి వెళ్ళి చూసొద్దాం అని చెప్పి. అండ్ ఇక్కడ కూడా కోవిడ్ చాలా పీక్స్లో పెరిగిపోతూ ఉంది, ఊరికూరికే అలా పెరిగిపోతున్నాయి నంబర్స్. సో అందుకని సేఫ్టీ కోసం అని మాస్క్ అయితే పెట్టుకున్నాం. అండ్ వీక్డేలో వెళ్ళాం, కొంచెం రష్ తక్కువగా ఉంటుంది అని చెప్పి. లక్కీగా చాలా తక్కువ మంది ఉన్నారు ఆ రోజు. అండ్ పిల్లల్ని తెలిసిన ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో డ్రాప్ చేసేసి వెళ్ళాం అన్నమాట. ఇంకొకసారి అలా ఐకి అంతా ఒక రౌండ్ వేసి ఏమేం సామాన్లు కావాల్సి వస్తాయో అవన్నీ ఒకసారి ఫొటోస్, ఆ నంబర్స్ ఉంటాయి కోడ్ నెంబర్స్, అవన్నీ రికార్డ్ చేసి అయితే పెట్టుకున్నాము. ఎందుకంటే మేము ఇప్పుడే ఏవి క్యారీ చేయదలుచుకోలేదు, అన్నీ ఒకటేసారి ఆన్లైన్లో ఆర్డర్ పెట్టేద్దాం డైరెక్ట్గా ఇంటికి, సో దట్ ఆ ఇంటికి వచ్చేస్తే మనం ఇక్కడ నుంచి మోసుకుని వెళ్ళే పని లేకుండా. ఎందుకంటే మూవింగ్ వాళ్ళకి అవర్లీ బేసిస్ ఛార్జెస్ ఉంటాయి, అవర్లీ ఇంత అని చెప్పి తీసుకుంటారు. మనం లగేజ్ పెంచే కొద్దీ మనకి టైం పెరుగుతూనే ఉంటుంది అండ్ మనీ పే చేసేది కూడా పెరుగుతూనే ఉంటుంది. అందుకని చెప్పి ఇంకా ఆల్రెడీ చాలా ఉన్నాయి సామాన్లు, దానికే ఎంత టైం పడుతుందో మనకు తెలియదు. అందుకని ఇంక ఇవన్నీ పని పెట్టకూడదని అనుకున్నాను, ఒకేసారి ఆ ఇంటికి ఆర్డర్ చేసుకుంటే బెస్ట్ కదా అని చెప్పి డైరెక్ట్గా ఏ గోల లేకుండా మనం అక్కడికక్కడే తీసుకోవచ్చు. సో ఇదండి ఈ వ్లాగ్కి, నచ్చితే కనుక లైక్ చేయడం మర్చిపోవద్దు, కొత్తగా చూస్తున్నారంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే కమింగ్ వ్లాగ్స్ ఇంకా సూపర్ ఉండబోతున్నాయి. కింద కమెంట్ చేసి చెప్పండి బ్లాగ్ ఎలా ఉంది, బట్టలు ఎలా ఉన్నాయి, సారీస్ ఎలా ఉన్నాయి ముఖ్యంగా అది, ఓకేనా? నేను మళ్ళీ నా నెక్స్ట్ బ్లాగ్లో కలుసుకుంటాను, అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.